మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్, అండ్ వీఆర్ డిలైటెడ్ టు హ్యావ్ యూ హియర్. అండ్ ఐ సీ ద సన్ లైట్ నౌ, సన్షైన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గత 2 రోజుల నుంచి మరి ముసురుగమ్ముకొని వర్షం పడుతూనే ఉంది, అండ్ ఇట్ వాస్ ప్లెజెంట్ టు సీ దట్ యు నో గాడ్ మేక్స్ what to say seasons, and seasons lo ye season lo aa season ala undadame manchidi. Enda kalam varsha kalam ganu varsha kalam enda kalam ganu undagoda ala devudu manaki karunu chupistha unnadu, and I see these things. Praise the Lord. Poin varam manamu vijayavantamaina jeevitham ane oka amsham meeda maatladukuntu unna. Everybody likes to be a winner. అందరికీ గెలవాలంటే ఇష్టం, ఎవరికి ఓడిపోవాలనేది ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకు కూడా మనం అదే నేర్పిస్తాం. చిన్నప్పటి నుండి నువ్వు గెలవాలి, నువ్వు బాగా చదవాలి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, నువ్వు ఆడికన్నా తెచ్చుకోవాలి, ఈడికన్నా తెచ్చుకోవాలని కంపారిజన్లు చేసేస్తూ ఉంటాం. పిల్లలకి ఆ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ మైండ్ని అలవాటు చేస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచే. వాళ్ళని చూపించి వీళ్ళని చూపించి అలాగ ఉండాలి, వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి, ఇలా ఉండాలి, వీళ్ళకన్నా ఎక్కువ ఉండాలి అని మనం నేర్పిస్తూ ఉంటాం. అండ్ వి సీ అండ్ వి ఎంజాయ్ వెన్ అవర్ చిల్డ్రన్స్ ద విన్. వారి చదువులో అయినా ఆట పాటల్లో అయినా మన పిల్లలు గెలిస్తే, మంచిగా ఉత్తీర్ణులైతే, గొప్ప స్థానంలోకి ఎదిగితే మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం. అండ్ మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ దట్స్ వాట్ ఈవెన్ జీసస్ వాంట్ టు డూ. ఆయన కూడా మనల్ని చూచి సంతోషించాలని ఆశపడతా ఉన్నాడు. విజయవంతమైన జీవితంని జీవిస్తుంటే ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు. పోయినసారి మనము పోయిన వాక్యంలో అంటే పోయిన వారం మనం తెలుసుకున్నటువంటి వాక్యంలో వాక్య భాగంలో మనము మరి హుసేన్ లియోబోల్ట్ని మనం గుర్తు చేసుకున్నాం. ఆయన ప్రపంచ అథ్లెటిక్స్ రంగంలో అంటే ఈ యొక్క పరుగు పందెంలో ఆయనను మించినటువంటి వాడు ఇంకెవడు కూడా లేడు. ఎంతోమంది ఆయన్ని ఓడించాలని ప్రయత్నించారు, కానీ ప్రతిసారి కూడా హుసేన్ బోల్టే గెలుస్తాడు. ఎందుకంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి కూడా మనం పోయిన వారం ధ్యానం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి అంటే మనం పట్టుదల కలిగి ఉండాలి, మనకి పట్టుదల కావాలి అని చెప్పి ఆ విషయాన్ని మనము మరి ధ్యానించుకున్నాం. మొదటి కొరింథీ రాసిన 9:24 నుంచి మనం చూస్తే ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము సాధన చేయాలి అనే విషయాన్ని కూడా పోయినసారి మనము ధ్యానించుకున్నాం. ఆ తర్వాత మనము తెలుసుకోవాల్సినటువంటి 3వ మరి పాయింట్ ఈరోజు నుంచి 3-4 పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సో ఆ విషయాలు మనం చూద్దాం. మనము విజయవంతమైన జీవితము జీవించాలంటే, ఇఫ్ యు వాంట్ టు విన్, నీకు పట్టుదల మాత్రమే కాదు, నీకు సాధన మాత్రమే కాదు, కానీ నీకు ఏకాగ్రత కావాలి. చెప్పండి ఒకసారి, ఎరుబడిసే ఏకాగ్రత కావాలి. నీ ఏమేంటి, నీ గోల్ ఏంటి, నీ ధ్యేయమేంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేదే నీ దృష్టిలో ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో మైండ్ డైవర్షన్స్ జరుగుతూ ఉంటాయి. మైండ్ డైవర్షన్స్ అంటే ఏంటి? మన మనసుని ఏం చేస్తాయి? తప్పుత్రోవ పట్టించేటువంటి అనేకమైనటువంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి ఈ రన్నింగ్ రేస్లో. గుర్తుపెట్టుకోవాలా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడైతే ఆ మైండ్ డైవర్షన్ జరుగుతుందో, ఏకాగ్రత ఉండదో, మన గురువైపు ఎప్పుడైతే చూడమో, మన జీవితం సక్సెస్ఫుల్గా ఉండదు. ఎవరు వెనక వస్తున్నారు, ఎవరు ప్రక్కన వస్తున్నారు, ఎవరు ముందెళ్తున్నారు, ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఇవన్నీ గమనించుకుంటూ చూడడం కాదు, కానీ నీకు ముందున్నటువంటి ఆ యొక్క గమ్యాన్ని నువ్వు ఏం చేయాలి? చూడాలి. అందుకే పరిగెత్తేవాడు ఇలా ఎలా చూడ్డం, అలా గనక ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసినా, పక్కకు తిరిగి చూసినా, తన ఏమైపోతాడు? వెనక్కబడిపోతాడు. ఆడికంటే ముందున్నాడు ఏం చేస్తాడు? ముందుకు వచ్చేస్తాడు. పరిగెత్తేటప్పుడు ఇంకా దేమంత ఎలా ఉండాలి? ఇంతే, అటవడి ఇటు నాకు అనవసరం, వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడమే. అండ్ నీకు ఒక క్రమశిక్షణ ఉంది,
అదేంటంటే ఒక లైన్ ఉంటుంది. ఏముంటుంది? నీకు ఒక ట్రాక్ ఇస్తారు, ఒక ట్రాక్ అంటాం దాన్ని, ట్రాక్ ఇస్తారు నీకు, ఒక ట్రాక్, ఈ ట్రాక్ నీది, నీకు నాలుగవ ట్రాకు అంటారు. నువ్వు చివరి వరకు ఆ ట్రాక్లోనే పరిగెత్తాల. ట్రాక్ దాటావా? నీ మనసు ఇంకో వైపు త్రిప్పిందా? ఇఫ్ యువర్ మైండ్ డైవర్షన్ హ్యాపెన్, నీ మైండ్ డైవర్షన్ జరిగిందంటే, అంటే నువ్వు నీ దృష్టిని ఇటు కాకుండా ఇంకొక దాని మీద నువ్వు దృష్టి పెట్టావంటే, నువ్వు కింద ఉన్నటువంటి నీ ట్రాక్ను తప్పి వేరొక ట్రాక్లోకి వెళ్తావు. నువ్వు పరిగెత్తినా కానీ నీకు విజయం ఉండదు. ఎందుకంటే దేర్ షుడ్ బీ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బీ ఫాలోడ్. రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి, ఫాలో అవ్వాలి. ఆటోలో ఉన్న తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా విజయం అనేది ఉండదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు లీవ్ ఎ హోలీ లైఫ్ ఇన్ గాడ్స్ సైడ్. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో పరిశుద్ధమైన జీవితమును జీవించడానికి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి, ఆయన వేసినటువంటి ఆ ట్రాక్లో నడవడానికి కావలసినటువంటి సూత్రాలు, చట్టాలు, నియమ నిబంధనలు అన్నీ బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అండ్ ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండి, మీ ఏకాగ్రత అంతా కూడా యువర్ సైట్, ఐ మీన్ మీ యొక్క దృష్టి అనేది ఎక్కడ ఉండాలి? మీ గమ్యం మీద ఉండాలి. స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు తెలుసు స్వయంగా, ఎందుకంటే నేను ఆడిన కాబట్టి, నేను పరిగెత్తిన కాబట్టి చెప్తున్నాను. వెన్ యు రన్ ఎ రేస్, నీ యొక్క దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? యువర్ లుక్ షుడ్ బి టు యువర్ గోల్. నీ యొక్క గోల్ వైపు ఉండాలా? నీ డెస్టినీ, యా, నీ డెస్టినీ వైపు ఉండాలా? స్తోత్రం. కాబట్టి కొరింథీయుల రాసిన పత్రిక 9:24 అక్కడ చెప్తూ ఉంటాడు, 24:25 ఏమని అక్కడ చూస్తే, పందెపు రంగముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. దేవునికి స్తోత్రం. నీ యొక్క ధ్యేయం ఏంటి? టు విన్ ద రేస్ అండ్ గెట్ ద, వాట్ ఇస్ ద ప్రైజ్. ప్రైజ్ గెలుచుకోవాలని, దేవుడిచ్చే బహుమానం గెలుచుకోవాలని పరిగెత్తాలి. పరిగెడతాలే, ఒకటి వస్తే ఏంటి, రెండు వస్తే ఏంటి, మూడు వస్తే ఏంటి, పరిగెత్తానుగా, చివరిదాకా వెళ్ళానుగా, ఎవడు లెక్క చేయడు నిన్ను, ఎవడు పట్టించుకోడు నిన్ను, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు, ఎవరు థర్డ్ వచ్చారో చూస్తారు. జాగ్రత్త ఉంటున్నారా? ఇలా చూస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇక తర్వాత ఎవడొచ్చాడు చూడరు. అనవసరం, ఎందుకంటే తర్వాత వచ్చినా ఒకటే, రాపోయినా ఒకటే. కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎట్లాగే ఉంటారు, ఉన్నానుగా, చర్చికెళ్తున్నానుగా, చదువుతున్నానుగా, ప్రార్థన చేస్తున్నానుగా, చాలే. దేవుడు అలాంటి వారికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపడం, అలాంటి వారిని మనం కూడా సహజంగా ఇంట్రెస్ట్ చూపించాం. పరిగెడుతున్నాడు కానీ పరిగెత్తేవాడిని ఎవడు చూడటం, ఎవడు ముందు పరిగెడుతున్నాడు అనే వాడిని చూస్తాం. దేవునికి స్తోత్రం. ద సేమ్ వే ద గాడ్ లుక్స్ అట్ యూ, దట్ యు వుడ్ రన్ అ రేస్ యాజ్ యూ నీడ్ టు రియల్లీ గెట్ ద ప్రైజ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్దు నుంచి బహుమానము సంపాదించుకుని వారి వలె మనము ఆధ్యాత్మిక రంగంలో పరిగెత్తాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ టైప్ ఆఫ్ బహుమానాలు పరలోకంలో? నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ సువార్త ప్రకటనను బట్టి, నీలో ఉన్న ఆసక్తిని బట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను లెక్క పెడతాడు, నిన్ను లెక్కించుతాడు. ఆ లెక్కలో నువ్వు గనక చక్కగా ఉన్నట్లయితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు నీకేం చేస్తాడు? బహుమతిని ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు. ఆయన సన్నిధిలో నిన్ను గొప్పగా ఎంచుతాడు ఎప్పుడైతే నువ్వు పరిగెడతావో. యు షుడ్ బి సిన్సియర్ ఇన్ యువర్ ప్రాక్టీస్. నీ ప్రాక్టీస్లో, నీ సాధనలో నువ్వు సిన్సియర్గా ఉండాలి అని అంటాడు. సిన్సియర్గా ఉండాలి. హెబ్రిల్ రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రిల్ రాసిన పత్రిక 12:2 మనం చూస్తే, హెబ్రిల్కు రాసిన పత్రిక 12:2 మనం చూస్తే, సులువుగా
చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మనం ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టుదుము. యేసు వైపు చూచుచు. యువర్ డెస్టినీ ఈజ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నీ డెస్టినీ ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభువారు. నువ్వు ఈ యొక్క బైబులు నీ బైబుల్ చెప్పినట్లుగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోగలిగినప్పుడు నువ్వు ఆయన స్వరూపంలోనికి మారుతావు. అందుకే అంటాడు అపొస్తలైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. మనము ఆయన స్వరూపములో మారునట్లుగా, టు బికమ్ లైక్ హిమ్, ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి మనం మారునట్లుగా అంటాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లలు మన రూపంలోనే ఉంటారు ఏమండి, మన పిల్లలు మన రూపంలో ఉంటాడు. నా కొడుకు నాకులాగే ఉంటాడు, మీ కొడుకు మీకులాగే ఉంటాడు. మీ పోలికలు వాళ్ళకి వస్తాయి, శారీరకంగా వస్తాయి, అలాగే హావభావాలు, ఎమోషన్స్, సమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు, వాట్ వి కాల్, ప్రవర్తన శైలి వస్తుంది, మేనరిజం అంటాం, వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎందుకని? నా కొడుకు కాబట్టి. ఆర్ యు అండర్స్టాండింగ్? మనము దేవుని కుమారులమైతే ఆయన మేనరిజం మనలో రావాలి. స్తోత్రం. మనం దేవుని కుమార్తెలమైతే ఆయన మేనరిజం మనలో రావాలా? టు ఫర్గివ్ సమ్, యునో, ఎవ్రీబాడీ, అందరినీ క్షమించగలిగిన వారిమిగా, అందరినీ ప్రేమించగలిగిన వారిమిగా, పరిశుద్ధమైన జీవితము జీవించు వారిమిగా ఆయన వైపు చూస్తూ పరిగెట్టడం, అదే లుకింగ్ ఎట్ అవర్ డెస్టినీ. మన డెస్టినీ చూస్తూ మనం పరిగెట్టినట్లయితే మనం ఖచ్చితంగా ఆ యొక్క డెస్టినీ మనం రీచ్ అవ్వగలం. దేవునికి స్తోత్రం. అండ్ దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే, ఏదో పరిగెత్తాను లేని వారి గురించి కాదు, ఎవరైతే ఆసక్తిగా బహుమానము సంపాదించాలని పరిగెత్తున్నారో వారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యూనో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అటువంటి వారిమిగా ఉండాలి. చాలామంది అంటే మనకు తెలుసు, ఇహలోకంలో అనేక మంది రోడ్ల మీద నడుస్తారు, నోట్ల మీద పరిగెడతారు, మనం చూస్తూ ఉంటాం. నా ఎప్పుడైనా మీరు స్పీడ్ వాక్ చూసారా? స్పీడ్ వాక్ కాంపిటీషన్స్ చూడలేదా? స్పీడ్ వాక్ కాంపిటీషన్స్ అని ఉంటాయి. స్పీడ్ వాక్ కాంపిటీషన్స్ అంటే పరిగెత్తకూడదు, నడవాలి కానీ స్పీడ్గా నడవాలి. అండ్ దానికి కొన్ని కండిషన్లు ఉంటాయి. మోకాలు మోకాలు ఇలా వంగకూడదని, ఇలాగే స్ట్రైట్గా ఉండే టక్కడక్కడ నడవాలని. ఐ హావ్ సీన్ దాట్. అలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా చూస్తూ ఉంటాం. చాలామంది రోడ్ల మీద ఇలా నడుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, కానీ నీటి మీద నడిచిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఎవరారు? మీరు యేసుక్రీస్తు ప్రభువు అంటారు. అవును, యేసుక్రీస్తు ప్రభువారే. కానీ ఆయన తర్వాత నడిచిన నాకు ఏమన్నాడు? ఎవరు? పేతురు గారు. ప్రపంచంలో నీటి మీద నడిచినటువంటి ఏకైక మనుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తర్వాత ఇంకెవరైనా చెప్పుకోగలిగినవారు ఉన్నారంటే పేతురు గారు. గల్లయ సముద్రములో తుఫాను, గాలి, వర్షము భయంకరంగా వస్తున్నటువంటి సమయంలో, వాడ మునిగిపోతున్నటువంటి సమయంలో, ఆల్రెడీ భయపడిపోతూ ఇంకా మనం ఒడ్డుకి చాలా దూరంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న సమయంలో యేసు నీటి మీద నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. మన మత్తయి సువార్తలో చూస్తూ ఉన్నాం 14వ అధ్యాయంలో యేసు నీటి మీద నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. అండ్ అప్పటికే భయపడుతున్న వారు ఇంకా భయపడిపోయి భూతం భూతం అని అనుకున్నారు. అప్పుడు యేసు అన్నాడు, నేనే భయపడుకుడే, నేనే భయపడుకుడే. స్తోత్రం. అనేసరికి అందులో ఉద్రేకానికి మారిపోయినటువంటి తొందరబాటుకు మారిపోయినటువంటి పేతురు అనబడిన ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవే అయితే, చెప్పండి ఒకసారి, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుచున్నట్లుగా నాకు సహాయం చేయమని ఆయన అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, రా పేతురు, ప్లీజ్ కమ్. ఏం జరిగింది? పడవలో మిగతా 12 మంది ఉన్నారు,
ఆ ఓడలో మిగతా పదకొండు మంది ఉన్నారు, కానీ అంతమంది కూడా భయపడ్డారు ఈవెన్ పేతురుతో సహా. కానీ పేతురు క్రీస్తుని చూచి విశ్వసించి మొట్టమొదటిగా ఆ యొక్క ఓడలోంచి కాలు బయటికి పెట్టాడు. స్తోత్ర హల్లెలూయా. అవి నీళ్ళన్నీ పేతురుకు తెలీదా? తెలుసు. కానీ ఆయన నడవగలిగినప్పుడు నేను కూడా నడవగలనని నమ్మాడు. ఉద్రేకంలో ఆయన మంచి పని చేశాడు. కొంతమంది ఉద్రేకంలో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు. చేశాడు. మొట్టమొదటిగా కాలు బయట పెట్టాడు, నడుస్తూ ఉన్నాడు. ఎవరివైపు చూశాడు? హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 26వ వచనం చూస్తే 25 నుంచి, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడుకుని వారితో చెప్పగా ప్రభు పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచేను. గాని పక్కన పెట్టండి, నడిచేను. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఏం తీసుకుంటారు? గాని పక్కన పెట్టు. ముందు కొంచెం ఆయన పాజిటివ్నెస్ని కూడా చూడండి. 11 మంది బోట్లో ఉన్నారు, కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. చెప్పాలంటే నిజంగా కొంతైన విశ్వాసం లేనటువంటి వాడు పేతురు. అల్ప విశ్వాసి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అల్ప విశ్వాసి ఎందుకు భయపడితివి అని అంటాడు. అల్ప విశ్వాసి వేరు, విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. చెప్పండి ఒకసారి, విశ్వాసి వేరు, అల్ప విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. అవిశ్వాసి అసలు విశ్వాసమే ఉండదు. విశ్వాసికి మంచి విశ్వాసం ఉంటుంది, అల్ప విశ్వాసికి కొంచెమే ఉంటుంది. సీరియస్ చెప్పమంటారా? ప్రపంచంలో అల్ప విశ్వాసులు ఎక్కువ, విశ్వాసులు చాలా తక్కువ. మనందరం ఆకోకొస్తాం. ఏంటిది? అల్ప విశ్వాసం. కొంచెం దేవుని మీద, కొంచెం మన మీద మనం, కొంచెం దేవుని మీద, కొంచెం ఫ్రెండ్ మీద, కొంచెం దేవుని మీద, కొంచెం తల్లిదండ్రుల మీద, కొంచెం దేవుని మీద, కొంచెం నీ ఎడ్యుకేషన్ మీద, కొంచెం నీ దేవుని మీద, కొంచెం నీ జ్ఞానం మీద. పూర్తిగా దేవుని మీద వేయి. దేవుడు మనల్ని విజయాన్ని ఇస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ నౌ దిగి నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. అక్కడ ఏముందో తెలుసా? చూడండి, 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఎవరిని చూశాడు? ఇప్పుడు దాకా యేసును చూచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పక్క చూపులు చూస్తే అట్టగా ఉంటుంది. మరి పక్క చూపులు చూస్తే అలాగే ఉంటుంది. మరి ఇది నాకేం చెప్తుందో తెలుసా? లొకేట్నా, ఇదేం చెప్తుందంటే, నీకు నీటి మీద నడవడానికి యేసు ధైర్యం ఇవ్వగలడు, నిన్ను నడిపించగలడు, చివరి వరకు నడిపించగలడు. అయితే నీవేం చేయాలి? పక్క చూపులు చూడకూడదు. నెంబర్ 1, పక్క చూపులు చూడకూడదు. నీ యొక్క దృష్టిని ఏం చేయకూడదు? అటు ఇటు మరల్చకూడదు. ఆయన వైపే చూస్తూ నువ్వు వెళ్ళినట్లయితే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా ఆయన చేరుకోగలవు. అప్పుడు ఆయన నువ్వు ఇద్దరు కూడా రాగలడు. నాకు ఇంకోటి ఏం నేర్పిస్తుందంటే, ఈ యొక్క వాక్య భాగం, దేవుని సహాయము లేనిదే ఏ మనుషుడు కూడా ఏం చేయలేడు, ఏమీ చేయలేడు. చెప్పాలంటే ఏమీ చేయలేడు. నడవగలిగాడు, కానీ అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రభువా నన్ను రక్షించు, మునిగిపోసాగాడు. అప్పుడు యేసు వచ్చి ఆయన్ని పట్టుకొని లేపాల్సి వచ్చింది. అంటే మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇన్కంప్లీట్ మ్యాన్ ఇఫ్ విదౌట్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయము లేకుండా మానవుడు ఏం చేయలేడు. ఇన్కంప్లీట్ మ్యాన్ అది అక్కడ నాకు తెలుస్తూ ఉంది. కొంచెం దూరం నడవగలిగాడు, కానీ తన విశ్వాసాన్ని కాపాడుకోలేపాడు. ప్రభువా అని పిలగానే యేసు వచ్చి ఆయన పట్టుకొని పైకి లేపి ఆయనతో మళ్ళీ ఏం చేస్తున్నాడు? నడిపించుకుంటా వాడిద్దరికి తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. గురువైపు చూస్తూ, యేసువైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏం చేశాడు? నిక్కు వెళ్ళండా, దాన్ని
యా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నిక్వెలండ అనేటువంటి ఈయన మరి గ్రాండ్ కెన్యాన్ అనేటువంటి లోయను దాటాడు ఎందుకంటే తను ఏకాగ్రత కలిగినటువంటి వాడై ముందుకు వెళ్ళగలిగాడు దేవునికి స్తోత్రం ప్రపంచంలో ఎవరు చేయలేని సాహసం చేశాడు ఈ నిక్వెలండ అండ్ ఆయన క్రైస్తవుడు ఆయన అంటాడు థ్యాంక్ యూ జీసస్ అని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు దాని మీద అండ్ దేవుడు నిజంగా ఆయన్ని కాపాడాడు హల్లెలూయా భయంకరమైన గాలి వచ్చినప్పటికీ కూడా అడుగులు అడుగులు వేసుకుంటూ తన లక్ష్యాన్ని చూస్తూ ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు ఇది చాలా ఇది వరల్డ్ రికార్డ్ గిన్నీస్ రికార్డ్ అండ్ డిస్కవరీ ఛానల్ దీన్ని కవర్ చేసింది ప్రేమని దేవుని బిడ్డలారా ఏకాగ్రత కలిగినటువంటి వారమైతే మనం ఏం చేస్తాం గురువైపు చూస్తూ పరిగెడతాం హల్లెలూయా హల్లెలూయా దేవుడు మనకిచ్చినటువంటి ఏకైక సాధనం కూడా ఏంటో తెలుసా సాతానుని వాడి అనుచరులను వాడి యొక్క శోధనలు మనం తట్టుకోగలగాలంటే మన చేతిలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి గన్ను ఒకటి ఉంది ఏంటది చెప్పాలా బైబిల్ గ్రంథం ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం అనేటువంటి గన్ను మన చేతిలో ఉంటే కాదు దాన్ని సరిగ్గా గురిపెట్టడానికి మనకేం కావాలి ఏకాగ్రత కావాలి చెప్పండి ఏం కావాలి ఏకాగ్రత ఉంటే ఏం చేస్తాం నాకు చాలా ఇష్టమైనటువంటి గేమ్ ఎగ్జిబిషన్లో మనం చూస్తూ ఉంటాం తుపాకీతో బెలూన్స్ పేల్చడం దానికి నేను చాలా క్రేజీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట అఫ్కోర్స్ చాలా షార్ట్ డిస్టెన్స్ అయినా మనకు అవి అందుబాటులో లేవు కాబట్టి ఉన్నప్పుడల్లా వెళ్ళి మరీ దాన్ని కావాలని ఎక్కువ ఆటలాడుతూ ఉంటాను దానితో టకా టకా పేలుస్తూ ఉంటాను గురుచూచి ఐ లైక్ టు డూ దట్ ఐ లైక్ షూటింగ్ బట్ నౌ లిజన్ దానికి ఏం కావాలి ఏకాగ్రత కావాలి ఒకదాన్ని పేల్చాలంటే కాసేపు అలాగే చూస్తూ కూర్చోవాలి అలాగే ఉండాలి అలాగే చూస్తూ నీ తుపాకీ కదలకుండా అలాగే గురిపెట్టి అలాగే ఉండి ఎప్పుడైతే నువ్వు ఓకే అనుకుంటావు అప్పుడు ట్రిగర్ నొక్కాల ద సేమ్ వే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధము దేవుని వాక్యము ఆ వాక్యముతో మనం ఏం చేయగలగాల సాతాను శోధనలు మనం తట్టుకోగలగాల దేవునికి స్తోత్రం ఈరోజు ఇంకో పాయింట్ కలని కూడా కుదరట్లేదు ఎనివే ఏకాగ్రత కలిగినటువంటి వారమై దేవుని వైపు చూస్తూ మనం ముందుకి వెళ్ళగలగాలి అండ్ పేతురు అదే చేశాడు కొంతసేపు ఆ తర్వాత చేయలేకపోయాడు ఏకాగ్రత మనకు తప్పితే ఎన్ని ప్రమాదాలు ఉంటాయో కొన్ని ఇలా చెప్పేసి ముగిస్తాను జాగ్రత్తనండి దావీదుకి ఏకాగ్రత తప్పింది కాబట్టే బెచ్చబాతో ఏం చేశాడు పాపం చేశాడు నువ్వు రాజ్య పరిపాలన చేయాల్సిన వాడివి యుద్ధమునకు వెళ్ళవలసిన వాడివి అటు వెళ్ళకుండా నీ యొక్క మైండ్ని డైవర్ట్ చేసుకోగలిగావు చేసుకున్నావు అందును బట్టి నీ మీదకి ఏమొచ్చింది పాపం శాపం వచ్చింది సంసోను దేవుడు ఒక న్యాయాధిపతిగా సంసోను పెట్టాడు తన మైండ్ని ఏం చేశాడు డైవర్ట్ చేసుకున్నాడు సరైనటువంటి వాడిగా ఉండలేకపోయాడు చివరిలో దేవుని వేడుకున్నప్పటికీ కూడా ఇంకొంతకాలం చేయవలసిన సేవ పరిచర్ని తగ్గించేసుకున్నాడు చాలామంది అలాంటి వారు మనం చూస్తూ ఉన్నాం మైండ్ డైవర్షన్ జరిగిందంటే నీ గోల్ నువ్వు ఏనాడు కూడా రీచ్ అవ్వలేవు సిస్టర్ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నేను మనందరం కూడా దేవుని స్వరూపంలో మారాలనేది మన గోల్ హల్లెలూయా ఆయన రూపంలోనికి మారాలి ఆయన అనుసరించి నడవాలి నన్ను పోలు నడుచుకోండి అని పౌలు గారు చెప్పినట్లుగా మనం కూడా అన్నలాగా ఉండాలి అక్కలాగా ఉండాలి ఆ చెల్లిలాగా ఉండాలని నిన్ను చూచి చాలామంది నీ జీవితంలోంచి నేర్చుకోవాలి దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ గాస్పల్స్ స్పోకెన్ గాస్పల్ అండ్ లివింగ్ గాస్పల్ ద లైఫ్ స్టైల్ గాస్పల్ అంటాం నోటితో చెప్పేటువంటి గాస్పల్ ఒకటైతే మన లైఫ్ స్టైల్ నుంచి మనం చూపించే గాస్పల్ ఇంకోటి ఉంటుంది మన ప్రవర్తన ద్వారానే అనేక మంది దేవునితో కూడా రాగలుగుతారు మన ప్రవర్తన ఎలా ఉంది మన విజయవంతమైనటువంటి జీవితం జీవించే వారిగా ఉన్నామా లేమా అని పరిశీలించుకుందాం మనకి ఏకాగ్రత కావాలి మనకి సాధన కావాలి పట్టుదల కావాలి స్తోత్రం పట్టుదల కావాలి సాధన కావాలి ఏకాగ్రత కావాలి అప్పుడే మనము పందెంలో ముందుకు పరిగెట్టగలము ఎన్నో డిస్టర్బెన్స్ వస్తాయి ఏటిని లెక్క చేయకూడదు వేటిని లెక్క చేయకుండా మనం ఏం చేయాలి ముందుకి పరిగెత్తాలి అలాంటి కృప దేవుడు మీకు దయచేయగా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం లెట్స్ ఆల్ క్లోజ్ అవర్స్ ఫర్ ప్రేయర్ డియర్ సిస్టర్ అండ్ బ్రదర్ ప్రియ తమ్ముడు చెల్లి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న నీవు ఏకాగ్రత కలిగి ఉన్నావా
ఏకాగ్రత కలిగి ఉన్నావా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ మై డియర్ ఫ్రెండ్ టుడే. ఎలా ఉంది నీ యొక్క పరిస్థితి? దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కోల్పోతున్నావా? దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కోల్పోతున్నావా? ప్రార్థించడంలో ఆసక్తి కోల్పోతున్నావా? బైబిల్ వాక్య ధ్యానంలో ఆసక్తి కోల్పోతున్నావా? సువార్తను ప్రకటించే విషయంలో ఆసక్తిని కోల్పోతున్నావా? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ మై డియర్ ఫ్రెండ్, దేవునికే సమస్తము నడిపించే వారి మీద మనం ఉండాలా? మన ఏకాగ్రత దేవునిపై ఉండాలా? All to Jesus I surrender, all to Him I freely bow. తెలియజేసిన ఉదయకాల సమయంలో మీ ప్రిబిడినటువంటి వాక్యానుసారంగా ఏకాగ్రత కలిగినటువంటి వారై ప్రభా వారి ముందున్నటు పరుగు పందెంలో ఆధ్యాత్మిక పరుగు పందెంలో పరిగెడడానికి సహాయం చేయండి. నీ స్వరూపంలోనికి మారాలనేది మా ధ్యేయం నాయన, మా డెస్టినీ. ఆర్ డెస్టినీస్ టు బీ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ యూ ఫాదర్, టు బీ టర్న్ ఇన్ టు లైక్నెస్ ఆఫ్ యూ ఫాదర్. నీ యొక్క మరి స్వరూపంలోనికి మారినట్లుగా మా జీవితం మేము మలుచుకున్నట్టు సహాయం చేయండి. పట్టుదల కలిగి సాధన చేస్తూ ఏకాగ్రత కలిగి పరుగు పందెంలో పరిగెట్టడానికి సహాయం చేయమని అడుగుచున్నా. ఎటువంటి శోధనలు, ఎటువంటి బాధలు, ఎటువంటి నష్టాలు, కష్టాలు, వ్యాధులు, మరి బాధలు ఎన్నో వచ్చినా నిన్ను విడవకుండా మా ముందు ఉంచినటువంటి పరుగు పందెంలో పరిగెట్టడానికి సహాయం చేయండి. దానికి కావాల్సిన విశ్వాసమును దయచేయండి, ఓర్పును దయచేయండి, సహనమును దయచేయండి, ఏకాగ్రతను దయచేయండి, ధైర్యమును దయచేయండి. తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నా, అందరిని దీవించండి, ఆశ్రయించండి, నీ కృపలో బలపరిచి దీవించమని ఇచ్చి మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాను. యేసు నామమున అడుగుచు వేడుకొనుచు నామ తండ్రి, ఆమేన్.